నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. అక్కయ్యపాలెం రెడ్ జోన్లో మంత్రుల పర్యటన, కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి. జ్యోతిరావు పూలే మహానీయుడు, జయంతి కార్యక్రమంలో జనసేన నివాళి. తెల్ల కార్డు లేకున్నా అర్హులకు ఆదుకుంటాం, జేసీ శివశంకర్ వెల్లడి. కరోనా మహమ్మారిపై పోరులో విజయం మనదే కావాలి, సరుకుల పంపిణీలో మంత్రుల ఉద్బోధ. కరోనా విపత్తులో కొనసాగుతున్న వితరణలు, సరుకుల పంపిణీలో బాసటగా నిలుస్తున్న రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అక్కయ్యపాలెం, తాడిచెట్లపాలెం రెడ్ జోన్ల ప్రాంతాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు పర్యటించారు. అత్యవసరమైన వైద్య సేవలు ఈ ప్రాంతాల ప్రజలు అందుకునేందుకు వీలుగా పర్మనెంట్ బారికేడ్ల స్థానంలో తాత్కాలిక బారికేడ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో దాని కట్టడికి చేపట్టిన లాక్డౌన్ అమలుకు ప్రజలు పూర్తిగా సహకరించారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న అక్కయ్యపాళెం, తాటిచెట్లపాళెం రెడ్ జోన్ల ప్రాంతాల్లో వారు పర్యటించారు. ఈ జోన్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలకు నిత్యావసర సరుకులు, అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ప్రాంతంలో ప్రజలకు కరోనా పట్ల భయాందోళనలను తొలగించి మానసిక ధైర్యం నింపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెడ్ జోన్ల పరిధిలో ప్రజలకెవరికైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు. రేషన్ కార్డులు లేని అర్హులైన పేదలకు రేషన్ అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. అలాగే ప్రజలు కాయగూరలకు ఇబ్బంది పడకుండా 25 మొబైల్ రైతు బజార్లు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. మంత్రుల పర్యటనలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. కరోనా కట్టడి విషయంలో వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేదండి, మీరు మంచి చర్యలు తీసుకున్నారు, పకడ్బందీగా సంతోషంగా చెప్పారు. అట్ ద సేమ్ టైం జనరల్ పబ్లిక్కి వెళ్ళటానికి రావడానికి హాస్పిటల్ సర్వీసెస్ కానీ నిత్యావసర వస్తువులకు కానీ కొంచెం మాకు విసరాడు కల్పించని చెప్పారు. దానికి కలెక్టర్ గారు మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీస్ సిబ్బంది మిగిలిన వారికి రెండోది ఏంటంటే, కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 93% అబౌ పీపుల్కి రేషన్ కానీ కందిపప్పు కానీ పంచదారని ఇచ్చాం, 1000 రూపాయలు కూడా ఇచ్చాం. కొంతమంది పక్క జిల్లా వాళ్ళు ఇక్కడ అప్లై చేసే రేషన్ కార్డు రాలేదు, వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్పారు. మరి ఒక 50 మంది దాకా ఉన్నారని చెప్పారు. వాళ్ళ కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, సిఎస్ఆర్ తోటి కిట్స్ ఇచ్చేస్తామని చెప్పారు 50 మంది కూడా. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. మీకు ఈ 15 రోజులు సరిపోను నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి విసరబడి కల్పిస్తారు. రెండోది ఈ రేషన్ కార్డు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రభుత్వమే ఈ 15 రోజులు సరిపోయిన 50 మంది కరవడానికి కిట్స్ ఇచ్చేస్తుందని తెలియజేసుకుంటూ ఎవరు కూడా భయాందోళన గురికవద్దనే సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. ఇన్ఛార్జ్ మంత్రి గారిని, కన్నబాబు గారిని. ఒకటి, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతం అంతా కంటైన్ చేయడం అనేది అవసరం. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం చేస్తూ ఉన్నాం. అయితే ఎక్కడ కూడా ఎవరికి హెరాస్మెంట్ లేకుండా చూడాలనేది అనుకున్నాం. దానివల్ల ఇవాళ మేము పర్యటించిన తర్వాత చిన్న చిన్న సలహాలు సూచనలు కూడా ఉన్నతాధికారులకు కానీ క్షేత్రస్థాయి అధికారులకు కానీ ఇవ్వడం జరిగింది. నిత్యావసర వస్తువులకి, అత్యవసర పనులకి ఆటంకం కలిగించొద్దని చెప్పాము. ఈరోజు నుంచి వాలంటీర్స్ ద్వారా ఇంటికి ఎవరైనా ఫోన్ చేసి వాలంటీర్స్ చెప్తే సరుకులు తీసుకుని వాళ్ళే ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు, చాలా అభినందనీయం. అది కాకుండా ఎవరైనా సరే ఫోన్ చేస్తే ఆ గ్రాసరీస్ పట్టుకెళ్ళిచ్చే ఏర్పాట్లు కూడా జరిగాయి. 25 మొబైల్ మార్కెట్స్ని ఈ ఒక్కొక్క కంటైన్మెంట్ జోన్లో, అంటే ఇవాళ అక్కయ్యపాలెంలో ఉన్నామే, ఇక్కడ 25 మొబైల్ మార్కెట్ స్టార్ట్ చేశారు. ఈ రకంగా అన్ని సూక్ష్మస్థాయి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎక్కడ ఎలా నిర్లక్ష్యం వహించకుండా ముందుకెళ్తూ ఉంది. సీఎం గారు మాకు ఎప్పుడు ఒకటే చెప్పారు, ఒక్క వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ఈ సమయంలో వస్తూ ఉండడానికి వీల్లేదు, మానవతా దృష్టితో పనిచేయండి, నిధులు ఇబ్బందులున్న ఏమున్నా కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని ఆదుకోవాలనేది ఆయన చెప్పారు. ఆ ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రముఖ సంఘ సంస్కర్త, దీన జనార్ధారకులు జ్యోతిరావు పూలే 193వ జయంతి మద్దిలిపాలెం తెలుగు తల్లి విగ్రహం సమీపంలో జరిగింది. జన సైనికులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ, స్త్రీ విద్య నేరమని భావించిన రోజుల్లో తన భార్య సావిత్రిబాయి పూలే ద్వారా మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి విద్యను అందించిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. పూలే అడుగుజాడల్లో ప్రతి జన సైనికుడు నడిచి ఆయన ఆశయ సిద్ధికి పనిచేస్తారని పిలుపునిచ్చారు.
జ్యోతిరావు పూలే 193వ జయంతి వేడుకలు పెద్ద ఎత్తున ఇక్కడ జన సైనికులు అందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం తెలుగుదల విగ్రహం దగ్గర పూలమాలలు వేసి తెలుగుదలకి ఇవాళ జ్యోతిరావు పూలేకి ఇక్కడ ఘనమైనటువంటి జయంతి వేడుకలు ఇక్కడ జరపడం జరిగింది. మొట్టమొదటి స్త్రీలకు విద్యని అభ్యసించాలనేటువంటి దృక్పథంతో సంకల్పం ఏదైతే ఆయన శ్రీకారం చుట్టారో ఇవాళ స్త్రీలు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారో అది కేవలం జ్యోతిరావు పూలే గారు శ్రీకారంతోనే ఇవాళ సాకారం అయింది ఇవాళ భారతదేశంలో. అంతేకాదు స్త్రీ విద్య స్త్రీ పాఠశాలలు జ్యోతిరావు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా మొట్టమొదటి స్త్రీ ఉపాధ్యాయురాలుగానే ఆవిడ జీవితం ప్రారంభించారు. ఇవాళ ప్లేగు వ్యాధి నిర్మూలనకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఘనత ఆ వ్యాధిని నిర్మూలించడానికి సహకరించినటువంటి పెద్దలు జ్యోతిరావు పూలే గారు. సో జ్యోతిరావు పూలే గారు ఆశయ సాధనకి బీసీలకు ఇవాళ అండగా ఉన్నటువంటి మహా గొప్ప నాయకుడు ఇవాళ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జ్యోతిరావు పూలే గారి ఆశయాల సాధన కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూ జన సైనికులందరూ కూడా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ఆయన అడుగు జాడల్లోని నడవాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి మేమందరం కూడా ఆయన ఘనమైనటువంటి వేడుకలు జరపడం జరిగింది. రేషన్ కార్డు లేని నిరుపేదలను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం చొరవ చూపింది. జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ నేతృత్వంలో విశాఖ రైస్ డీలర్స్ అసోసియేషన్ సహకారంతో 97వ వార్డు అంబేద్కర్ నగర్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తోంది. అయితే కార్డులు లేని పేదలు కొందరు నిత్యావసర సరుకులు పొందలేక తిండికి ఇబ్బంది పడుతున్నారు. ఇది గుర్తించిన జిల్లా యంత్రాంగం రేషన్ కార్డులు లేని నిరుపేదలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. విశాఖ రైస్ డీలర్స్ అసోసియేషన్ సహకారంతో 97వ వార్డు అంబేద్కర్ నగర్లో పేదలకు జాయింట్ కలెక్టర్ శివశంకర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ రేషన్ కార్డులు లేని పేదలను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిఎస్ఓ నిర్మలాబాయి, విశాఖ జిల్లా రైస్ మిల్లర్స్ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్న ముసిలివాడలో అంబేద్కర్ నగర్ కూర్చున్నాము. ఇక్కడ ప్రగతిశీల మహిళా సంఘం వాళ్ళు మనకి ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అయ్యి కుటుంబాల్లోకి వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవటం, వీళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసే క్రమంలో వాళ్ళ భర్తను కూడా పేరెంట్ కార్డు నుంచి డిలీట్ చేయడం వల్ల వాళ్ళకి ఆ కుటుంబానికి రావాల్సిన రేషన్ రాలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీన్ని డీటెయిల్గా పరిశీలించిన తర్వాత ఇప్పుడు మనకి ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఈ కొత్తగా వీళ్ళకి ఈ యూనిట్స్ లేకపోవటం వల్ల రేషన్ కార్డు కొత్తది ఈ మనకి ఎలక్షన్ కోడ్ ఆ టైంలో రావటం ఇవన్నీ కూడా ప్రాసెస్లు ఉండటం వల్ల సివిల్ సప్లైస్ ద్వారా మనం వీళ్ళకి రేషన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. సో దీనిని వెంటనే అర్థం చేసుకుని మనకిక్కడ విశాఖపట్నంలో రైస్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు, వాళ్ళని సంప్రదించి మనకి ఇప్పుడు ఇలాంటి ప్రాంతంలో ఉన్న ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తక్షణ అవసరం ఉందని చెప్పి భావించి మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి ప్రతి కుటుంబానికి ఇక 20 కేజీలు బియ్యం, అలాగే కేజీ కందిపప్పు ఈరోజు ఇస్తున్నారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం పటిష్టవంతమైన చర్యలు తీసుకుంటోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజుతో కలిసి స్థానిక పారిశుధ్య కార్మికులకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా నిర్మూలనకు ప్రజలు సహకరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు విజ్ఞప్తి చేశారు. వేపగుంట జోన్6 జీవీఎంసీ కార్యాలయ ఆవరణలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ తన స్వంత నిధులతో స్థానిక పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇందులో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంఇవి సత్యనారాయణలతో కలిసి మంత్రి కన్నబాబు పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి నగర పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు అన్నంరెడ్డి అదీప్రాజు సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగరంలో 7 రెడ్ జోన్ల ప్రాంతాల్లో మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉండి పనిచేసేది ఎవరంటే మీరే. పారిశుధ్య సిబ్బంది కానివ్వండి, పోలీసు సిబ్బంది కానివ్వండి, వైద్య ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్స్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తారో వారందరూ కూడా దీంట్లో ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ కష్టం వృధా పోదు, తప్పకుండా మనం ఈ కరోనాని నివారించే యుద్ధంలో విజయం సాధిస్తామని మనం నమ్ముతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు, ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తారో, ఎవరైతే ఈ పారిశుధ్యం లాంటి వృత్తుల్లో ఉన్నారో వారి పట్ల మరింత మనం మానవత్వంతో ఉండాలి. జీతాలు ఇచ్చే విషయంలో కూడా రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా మరి పోలీసు వారు, హెల్త్ సిబ్బంది, వారితో పాటు శానిటేషన్ సిబ్బంది కూడా జీతాలు పూర్తిగా ఇవ్వమని చెప్పారు. కాబట్టి మీకు అందజేసే తక్కువే. మరి మీ అందరూ కూడా పాదాభివందనం చేసుకుంటూ మరి మీరు చేస్తున్న సేవలకి
ఈ రోజున ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ పెట్టడం మమ్మల్ని పిలవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు దాకా చాలా కష్టపడి చేశారు, మరి రాబోయే రోజుల్లో కూడా ఈ లాక్డౌన్ రోజులు మీ సేవలు మరింత మీరు చేయాలని, ఆ శక్తిని మీకు ఆ సింహాద్రి అప్పన్న మీకు ఇవ్వాలని, అలాగే మరి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ తప్పనిసరిగా మేము కూడా ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని తెలియజేయడానికే ఈ రోజున వచ్చామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎంత మంచి సేవలు అందిస్తున్నారో మనందరికీ తెలుసు. ఆ కార్యక్రమంలో ఈ రోజు ఎవరైతే మన శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి అన్ని మంచి బాగోగులు చూడటం, వాళ్ళని రెస్పెక్ట్ అంటే వాళ్ళు చేసిన సర్వీస్ను గుర్తించి వాళ్ళకి చేయటం చాలా ఆనందంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మన రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా కరోనా నిర్మూలన కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. డెఫినెట్ గా వాళ్ళందరికీ మీరు చేయూతనిచ్చి ఆయన మాట కోసం ఈ పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, అదేవిధంగా శానిటేషన్ వ్యవస్థ కానీ కూడా ఉంటూ మన ప్రజల కోసం 24 గంటలు మీరు కరోనాలో అందరూ ఇళ్లలో ఉన్నా సరే లాక్డౌన్ లో మీరు రోడ్ల మీద తిరుగుతూ మీరు అందిస్తున్న సేవలు మామూలు చిన్న విషయం కాదు. టాస్క్ ఫోర్స్ అంబులెన్స్ డ్రైవర్లకు విశాఖ కెమిస్ట్ అసోసియేషన్ కలెక్టరేట్ ప్రాంగణంలో మాస్కులు శానిటైజర్లను పంపిణీ చేసింది. అత్యవసర వైద్య సేవలు అందించే అంబులెన్స్ డ్రైవర్ల రక్షణకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఎంతో అవసరమని విశాఖ కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు బి శ్రీనివాసరావు తెలిపారు. మన గవర్నమెంట్ చేసిన టాస్క్ ఫోర్స్ అంబులెన్స్ డ్రైవర్స్ ఒక 120 మంది వరకు ఉన్నారు. ఈ 120 మంది కూడా వాళ్ళు ప్రథమమైనటువంటి రక్షణ వ్యవస్థలైనటువంటి శానిటైజర్స్, మాస్కులు అందించడం మా యొక్క బాధ్యతగా భావించి ఈరోజు పంపిణీ చేయడానికి ముందుకొచ్చామండి. ఇంతేకాకుండా మనం జీవీఎంసీ షెల్టర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 900 మందికి పైగా ఇంతవరకు మనం మాస్కులు శానిటైజర్లు అందించడం జరిగింది. అలాగే మనం జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా మాస్కులు శానిటైజర్లు అందించడం జరిగింది. ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్ అయినటువంటి ఈ మాస్కులు శానిటైజర్లు వ్యవస్థ కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడాను మన విశాఖ కెమిస్ట్ సొసైటీ ఎంతో శ్రమించి దేశం నలుమూల నుంచి మనం కావాల్సిన శానిటైజర్లు మాస్కులు తెప్పిస్తున్నాం. ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా స్కేర్సిటీ అనే ఇది లేదు. మా ఔషధ నియంత్రణ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని చోట్ల అందుబాటులో ఉండే విధంగా, అందరికీ అందుబాటు ధరల్లో ఉండే విధంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం. అలాగే ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా రక్కసి బారిన పడకుండా 35వ వార్డు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆ వార్డు వైసీపీ అభ్యర్థి అలుపుని కనకరెడ్డి సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావద్దని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, పౌష్టికాహారం తీసుకోవడం, తరచూ నీళ్లు తాగడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల ద్వారా కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ అదొకటో విన్నపం, మీరు ఇంట్లో ఉండండి చెబుతూ వాళ్ళకి కొన్ని సూచనలు కూడా జరిగింది. ఆ సూచనలు ఫస్ట్ చేతులు శుభ్రంగా కడుక్కోండి, కడిగే చేతులు కూడా 20 సెకండ్లు కడగండి, ప్రతి వాళ్ళు మాస్క్ ధరించండి, అలాగే గ్లౌజులు ధరించండి, దయచేసి బయట తిరగొద్దు అందరినీ విన్నపం చేసుకుంటూ, అలాగే మన కోసం కరోనా వైరస్కి సంబంధించి బయటున్న పోలీసు యంత్రాంగం కానీ, అలాగే డాక్టర్ల యంత్రాంగం కానీ, జీవం సిబ్బంది కానీ వాళ్ళెంతో కష్టపడుతున్నారు. మన ప్రాణాలకి వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి వాళ్ళెంతో కష్టపడి చేస్తున్నారు. వాళ్ళకి మనం సహకరిద్దాం. అందరూ ఇంట్లో ఉండండి, దయచేసి బయట రావద్దు అని చెబుతూ అందరికీ ఇంటికి తిరిగి పేరు పేరున విన్నపం చేసుకుంటూ, అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి, పరిస్థితులు బాగోలేదు, దయచేసి అందరికీ మరొకసారి విన్నపం చేసుకుంటాను. చేతులు శుభ్రం. కరోనా మహమ్మారి జడల విప్పి నగరంపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని 26వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీల వెంకటలక్ష్మి విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించడం, ఇళ్లకు పరిమితం అవడం, సామాజిక దూరం పాటించడం వంటి చర్యల ద్వారా కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనే ప్రాణాంతకంగా ప్రాణాలు తీస్తున్నటువంటి మహమ్మారి అయినటువంటి కరోనా వైరస్ను అరికట్టాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా. కనుక మనం అందరం ఇంట్లోనే ఉండి సాధ్యమైనంత వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా మన పనులను వేగంగా చూసుకొని లోపలికి వచ్చేసేటట్టు, ఇంట్లోపల ఉండేటట్లుగా తప్పకుండా ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒక 20 నిమిషాలకు ఒకసారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే చంటిబిడ్డలు, తల్లులు కానీ, ముఖ్యంగా మహిళలు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఎప్పుడు అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి
ఉండి రోగ నిరోధక శక్తి పెరగాలంటే మంచి ఫుడ్ తినాలి, ఫుడ్ బాగా తినాలి, బయటికి రాకుండా ఉంటే చాలా మంచిది. ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్కి మనం అందరం సహకరించాలి. ఎక్కడ గ్రూపులుగా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ నగర ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ ఆంక్షల కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు స్థానిక 27వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నీలపు సర్వేశ్వరరెడ్డి దొండపర్తి నెహ్రూ బజార్ సమీపంలోని కుమ్మరి వీధి, సాయిబాబా గుడి వీధి, ఇందిరా సంజీవ్ భీమ్ కాలనీ, దోబీ కాలనీ వసులకు బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు గత వారం రోజులుగా ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 1 గంట వరకు బిర్యానీని పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మనకి ఈ యొక్క కరోనా మహమ్మారి నుండి చాలా రోజులకు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది కూడా ఈ లాక్అవుట్ వల్ల చాలామంది నిత్యావసర సరుకులకి ఇబ్బందులు పడడం వల్ల మేము ఒక వారం రోజులుగా ఇది మేము గుర్తించి మా యొక్క వార్డుల్లో కొన్ని పేద కుటుంబీకులు ఉన్న పరిసర ప్రాంతాల్లో డైలీ కూలి పనులకు వెళ్ళి వచ్చే వాళ్ళ కోసం అనేసి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండడం వల్ల వాళ్ళని మేము గుర్తించి వాళ్ళ కోసం అని ప్రతిరోజు మేము సుమారు 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక 500 మందికి మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళ ఇళ్ళ వరకు వెళ్ళి సమయం పాటిస్తూ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ అందరికీ అందించడం జరుగుతుందండి. 27వ వార్డు దొండపర్తిలో ఉన్న హరిజన కాలనీ, దోబీ కాలనీలోని ఈరోజు మేము ఈ 5 ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నామండి. అలాగే రేపటికి ఇంకొక వీధిలో మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం, ప్లాన్ చేసుకొని డైలీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రేపు 14 లాక్అవుట్ అన్నారు కాబట్టి 14 వరకు మేము ప్లాన్ చేసుకున్నాం సార్. 36వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకురాలు కేదార లక్ష్మి తన పుట్టినరోజు సందర్భంగా ఏవియన్ కళాశాల సమీపంలోని ప్రేమ సమాజం లెపరసీ సర్వీస్ సెంటర్లో అన్నదానం నిర్వహించారు. అలాగే కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వార్డు పరిధిలో పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేదార లక్ష్మి మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను ప్రేమ సమాజం ఆడిటోరియంలో లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. వారం రోజుల నుంచి కూడా మా ఎన్జిఓ తరఫు నుంచి మా మెంబర్స్, మా కమిటీ సభ్యులు అందరం కలిపి కంటిన్యూగా వర్క్ చేస్తున్నాము. అంటే కంటిన్యూ వర్క్ అంటే ఎందుకంటే కరోనా వైరస్ ఉండడంలోని, లాక్డౌన్లో ఉండడంలోని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి కొంత మా వంతు చిన్న చిరు సహాయం అది చేయాలని ఒక ఆలోచనతో విజిటేబుల్స్ అని, మాస్క్లు అని, హోమియోపతి మెడిసిన్ అని ఈరోజు మన చూసుకున్నట్లయితే ఏవియన్ కాలేజ్ ప్రేమ సమాజం దగ్గర మరి వాళ్ళకి సొంతంగా ఒక ఫుడ్ తయారు చేసి 300 మందికి భోజనంకి డోర్ టు డోర్ వెళ్ళి ఎవరైతే రోడ్డు మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మన వద్ద హెల్ప్ చేయాలని ఒక ఆలోచనతో మేము అది రెడీ చేయించడం ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ ఆర్థికంగా కూలీ అది చేసుకున్న వాళ్ళకి డైలీగా షాపులు అవి క్లోజ్ చేయడంలోని వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రోజువారి ఉన్నటువంటి కూలీ చేసుకున్న వాళ్ళకి కూడా మనం 100 మందికి 10 కేజీలు రైసు, తర్వాత ఒక సాల్ట్ ప్యాకెట్, 1 కేజీ పంచదార, 1 కేజీ కందిపప్పు, 1 సేమియా ప్యాకెట్, అలా నిత్యావసర వస్తువులు ఏవైతే ఇంట్లో వాడుకుంటామో అది 100 మందికి ఇవ్వాలని ఒక ఆలోచనతో మరి మా మహిళలు, మా సోదరులు అందరూ వార్డు కమిటీ అంతా కలిపి నాకు సపోర్ట్ ఇస్తూ నన్ను ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం చేయడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కరోనా కర్ఫ్యూ కారణంగా తిండి కోసం ఇబ్బంది పడుతున్న 38వ వార్డు పేదలకు గోడి అప్పల నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ కాయగూరలు పంపిణీ చేసింది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గోడి నరసింహాచారి, ఆయన సతీమణి విజయలక్ష్మి వార్డు పరిధిలోని టౌన్ కొత్త రోడ్డు, బురుజుపేట ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి పేదలకు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోడి నరసింహాచారి మాట్లాడుతూ కరోనా వైరస్ జూలు విదిల్చి పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రజలు వైరస్ బారిన పడకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అప్పటి నుంచి కూడా ప్రజలకి మా 38వ వార్డులో కేవలం 24వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు 5 కేజీల బియ్యం, 1/2 కేజీ కందిపప్పు, 1 ఉప్పు, చింతపండు చొప్పున 1వ తారీఖు వరకు కూడా ప్రజలకి మా గోడి అప్పలాచారి చారిటబుల్ ట్రస్ట్ అని మా నాన్నగారి పేరు మీద సుమారు 1100 మందికి 1వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు నుండి ప్రభుత్వం ఏనాడైతే బియ్యం రిలీజ్ చేసిందో అక్కడి నుంచి మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు కేవలం వెజిటేబుల్స్ 5 రకాలు ఉల్లిపాయతో సహా మీరు ఏర్పాటు చేసి ప్రజలకు ఇవ్వండి అని మా 15-16 మంది కార్పొరేటర్లు కూడా ఆయన చెప్పినటువంటి తరుణంలో మేము ఇంటింటికి వెళ్ళి సామాజిక దూరం పాటిస్తూ ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం.
ఎవరికి కూడా ఒక దగ్గర లైన్లో నిలబెట్టడం కానీ లైన్ల ప్రకారం ఇవ్వడం కానీ చేస్తే అది ఇంకో రకంగా అనర్థాలకు దారితీస్తుందని మేమే మా కార్యకర్తలు మా బూత్ ప్రెసిడెంట్లు మాకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి మేము కష్టపడి వాళ్ళ ఇంటికి చేరవేస్తున్నాం. అందులో ఈరోజుకి 70% వరకు ప్రజలకు చేరువయ్యాయి, ఇంకొక 30% కూడా రేపు 14వ తారీఖు వరకు కూడా చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గం 59వ వార్డు పారిశ్రామిక ప్రాంతంలో రాష్ట్ర బీసీ నాయకురాలు ఉరుకుటి శారదా దేవుళ్ళ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం రాజ్యాలను పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్తగా పూలేను కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ముఖ్య సంఘటనలు. మహాత్మా పూలే 193వ జయంతి సందర్భంగా ప్రధాని అభిరుచులు బడుగు బలహీన వర్గాలకు కుల నిర్మూల మహిళా ధోరణ కృషి చేయడం జరిగింది. అతను దిగువ కులాలు ప్రజలకి సమాన హక్కుల గురించి అతని కోసం ఈ 4 ముక్కలు మాట్లాడడం చాలా నాకు సంతోషంగా ఉంది. లాక్డౌన్ పాటించాలంటే ఇంకేంటి కాదు, మన పని ఇళ్లలో ఉండమని చెప్తున్నారు. మన గురించేని మన గురించి చాలా కృషి పడుతున్నారు పోలీసు అధికారులు ఏంటి, ఆశా వర్కర్స్, తర్వాత వైద్యులు, వాలంటీర్స్, అలాగే మరి జిఎంసీ వాళ్ళు, వాళ్ళందరూ మన కోసం కృషి చేస్తున్నారండి. వీళ్ళందరికీ కాకుండా మన పోలీసు వర్గానికి బాగా ఎక్కువ సపోర్ట్ చేసి మనం ఇంట్లో ఎక్కువగా లాక్డౌన్ చేసింది సందర్భంగా మరి మన ఇంట్లో ఉండి నిత్య అవసరాల గురించి మరి బయటికి రావడం జరుగుతుంది. ఒక్కొక్కరిని రమ్మంటున్నారు. అలాగే 3 మీటర్లు కాపీ సరే, 1 మీటర్ని సరే మన దూరంగా ఉండి మనం అవి పాటించాలండి. మరి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి విలయ తాండవానికి విలవిల్లాడుతున్న నిరుపేద కుటుంబాలు, రోజు కూలీలకు గంగవరం యువసేన సేవా సంఘం ఆధ్వర్యంలో భోజన పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రోడ్డున పడ్డ పేదలకు ఆదుకునేందుకు తమ సంఘం కృషి చేస్తోందని వివరించారు. యువసేన ఆధ్వర్యంలో వాళ్ళకి ఫుడ్ కార్యక్రమము, శానిటైజర్లు, డస్ట్ మాస్కులు ఇవ్వడం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇది ప్రతి ఒక్క గ్రామంలో ఇలా చేస్తే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమం చేయడం వల్ల ఈ లాక్డౌన్ అనేది ఇలా ఉండడం వల్ల కరోనాను కొంత మనం తగ్గించే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, అందులో గంగవరం గ్రామం నుండి ఎప్పటి నుండో స్వచ్ఛందంగా గంగవరం నుండి గంగవరంలో కరోనా రాకుండా టోల్గేట్ ఏర్పాటు చేసి గంగవరం ప్రజలు కూడా అందరికీ సహకరిస్తున్నారు, అందరికీ కృతజ్ఞతలు. 96వ వార్డు పెందుర్తి రాతి చెరువు JNNURM కాలనీ పేదలకు వైకాపా రూరల్ జిల్లా అధ్యక్షులు శరగడం చిన్నాపల నాయుడు నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు MEV సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరై పేదలకు బియ్యం, కాయగూరలు అందజేశారు. పీఎం పిలుపును అందుకొని పేదలకు అండగా నిలుస్తున్న పార్టీ నేతల సేవలను మంత్రులు అభినందించారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి పేదలకు అండగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సుమారుగా 10,000 కుటుంబాలకి రైసు, కాయగూరలు పంపిణీ చేయడం జరిగింది. మాస్కులు, శానిటైజర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇది మానవతా దృక్పథంతో చేస్తున్నాం తప్పించి రాజకీయాలకు అతీతంగా ఈ సేవ చేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి సారథ్యంలో, వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ, వైద్య సిబ్బంది కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ అంతా చక్కగా పనిచేయడం వల్ల ఈ రాష్ట్రంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు 95వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిసిని వరహ నరసింహం వార్డు పరిధి వివిధ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయించారు. అలాగే బ్లీచింగ్ను చల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితం అవడంతో పాటు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపైన దృష్టి సారించాలని సూచించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్
నిర్మూలనలో భాగంగా మరి విజయనగిరిపాలెం అనే గ్రామంలో 98వ వార్డు విజయనగిరిపాలెం అనే గ్రామంలో ఈ కరోనా వైరస్ చోకకుండా క్రిమి సంహారక మందు అయినటువంటి సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. సోడియం హైపోక్లోరైడ్ అనే ఒక లిక్విడ్ తీసుకొచ్చి ఈ గ్రామాన్నందరికీ కూడా చల్లడం జరుగుతుంది. స్వచ్ఛందంగా మరి నా యొక్క సొంత నిధులతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా వార్డులో మొట్టమొదటిసారిగా విజయనగిరిపాలెంలో ప్రారంభించాను. ఇది సుమారు మా వార్డు మొత్తం చల్లేటందుకు నేను ఏర్పాటు చేస్తున్నాను. మరి ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, వాళ్ళు జీవన పరిణామాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరికీ ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా ఈ లిక్విడ్ అంటువ్యాధులు ప్రబలకుండా చూస్తుంది. కాబట్టి మరి నేను ఒక వినూత్నమైన ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్కయ్యపాలెం రెడ్ జోన్ లో మంత్రుల పర్యటన, కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి. జ్యోతిరావు పూలే మహానీయుడు, జయంతి కార్యక్రమంలో జనసేన నివాళి. తెల్ల కార్డు లేకున్నా అర్హులకు ఆదుకుంటాం, జేసీ శివశంకర్ వెల్లడి. కరోనా మహమ్మారిపై పోరులో విజయం మనదే కావాలి, సరుకుల పంపిణీలో మంత్రుల ఉద్బోధ. కరోనా విపత్తులో కొనసాగుతున్న వితరణలు, సరుకుల పంపిణీలో బాసటగా నిలుస్తున్న రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.